డబ్బులు ఉంటే ఇంత బాధ ఎందుకు, 100 కోట్లు సినిమాకి ఇస్తా అంటే ఏడొచ్చి బాధపడాల్సిన అవసరం ఏముందయ్యా? జనాల దగ్గర ఇన్ని మాటలు, అటు సినిమా నాదే కలిసేరండి అన్నప్పుడు నువ్వు నిజాయితీగా 1990లోనే ఫస్ట్ లో నువ్వు సీఎం అయినా, ఎలా సీఎం అయ్యావు నువ్వు? తర్వాత 2 సార్లు సీఎం ఎలాగయ్యో, ఎందుకు కలిసి వచ్చావు అంటే నీ దగ్గర తప్పు ఉంది కదా, చంద్రబాబు నాయుడు పరిపాలన చేయలేదు కాబట్టే కదా కలిసి వస్తున్నారు. హైదరాబాద్ ఈ పొజిషన్ లో ఉంది, హైదరాబాద్ లో ఉద్యోగం చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ డెవలప్మెంట్ చంద్రబాబు చేసినప్పుడు ఆంధ్రాలో ఏం పని, తెలంగాణలో వెళ్ళొచ్చు కదా, ఏ ఆంధ్రాలు నువ్వు వాస్తవాలు చూపించు, మన వచ్చిన అది ఉంది, అది యాత్ర బాగుంది, కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొన్ని వాస్తవాలు చూపించకపోయినా కూడా ఇదేందయ్యా, వాళ్ళిద్దరిని పెట్టి కామెడీ సినిమా చేశాడు, ట్రోల్ చేశాడు, మించి చేశాడు, పప్పు 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 అని వాళ్ళ రెస్పెక్ట్ లేదా? నాకు 40 సంవత్సరాలు ఉన్నాయి కెరీర్ ఉన్నది, నువ్వు చూసావా? అడుగు, నేను ఒకటి అడుగుతున్నా ఆర్జీ, నువ్వు చూసావా? పోయి రామారావు గారికి ఫోన్ చేశాడు, అందరినీ ఎదురు చేయడమే, ఏమైనా మాట్లాడితే ఇంతమంది గన్ను వేసుకొస్తారు ఆర్జీ వెనకాల, ఇంకా నాకనే తోపేవాడు లేడు అని. అంత ఘోరం మెగాస్టార్ అయ్యా ఆయన, బొక్కలేదు ఆయన, పార్టీని వదిలేసి పోలే, కష్టపడి సంపాదించుకున్న ఇమేజ్ని వీళ్ళు నాశనం చేస్తారని చెప్పి భయపడి వెళ్ళిపోయాడు, భయం ఆయన పారిపోలే, కానీ ఈ రక్తం అలాంటిది కాదు, పవన్ అన్న పెడతాడు రాదు పెడతాడు, ప్రాణం పోయినా పర్లేదు అన్నా, పార్టీ మాత్రం నువ్వు తీయకన్నా. రెండోట్లో నిలబడినప్పుడు మా హైదరాబాద్ టికెట్ పెట్టాను చూసాం మేము, బాహుబలి టికెట్ బ్రేక్ చేస్తాం మీ సినిమాని, అలాంటి పవన్ అన్న నువ్వు కష్టపడన్నా మీ వెనకాల ఒక ఎమ్మెల్యే సీటు ఏదో ఒకటి ఇచ్చి అన్న ఒకసారి అసెంబ్లీలో పెట్టండిరాడేటప్పుడు అందరికి చుక్కలు చూపిస్తాడు. ఏ రాజకీయ నాయకుడు అన్నా మీరు కొట్టుకో చావండి అని చెప్పాడా మీకు? ఏ రాజకీయ నాయకుడు అన్నా చెప్పాడా? మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు? నువ్వు కూడా ఇంక్లూడింగ్ నువ్వు కూడా ఏం మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ కొండరిపోయి ఏం చూపించండు, ఏ లాభం ఎవరికి, ఏంటి చూసు, ఏం చూసు, ఏం చూపించాడు, ఏం చూపించాడు, హీరోనా జగన్? హీరో హీరోనా? అవును, హీరో అయితే పర్దాలు గొప్పని తిరిగే వ్యక్తి, ఏదే పర్దాలు కప్పుకోవడం ప్రోటోకాల్. అవును, అది ప్రోటోకాల్. ఆలోచించ 2008 నుంచి జగన్మోహన్ రెడ్డి ఎవరు? అదే పవన్ కళ్యాణ్. 2008 ముందు నుంచి బొచ్చడం మందికి అన్నదాన చెప్పు, అవుతాడు జనాల మెంటాలిటీ. ఏం చేశాడు గెలిచి? ఏం చేశాడు జగన్? చేంజ్ చెప్పాలనా? చెప్పు ఏం చేశాడు చెప్పు. జగన్ 77,000 కోట్లు పెట్టాడు. దేని మీద? దేని మీద? ఎవడప్ప సొమ్ము? ఎవడప్ప సొమ్ము? ఎవడప్ప సొమ్ము కాదు, ఎవడప్ప సొమ్ము? అదే పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రతి రూపాయి. పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ చెమట అదమ్ముందా జగన్ కి? సరే సరే వదిలే ప్యాకేజా, నువ్వు మొగోడు అయితే ఆయన ప్యాకేజ్ ఇచ్చే మొగాన్ని నువ్వు చూపి, నువ్వు చూపి. సింపుల్ లాజిక్ చెప్పు. పవన్ కళ్యాణ్ ఎవరు? హైదరాబాద్ హీరో. ఓకే, ఆంధ్రాలో హీరో కాదు. చూసాం, ఆంధ్రాలో హీరో కాదు. తెలుగు హీరో. ఎక్కడ పుట్టాడు? ఒక చెప్పేది, ఇండియన్ హీరో. ఆయనకి అమరావతి లో 500 ఎకరాలు ఎట్టు వచ్చింది? 500 ఎకరాలు ఉందని నువ్వు ప్రూవ్ చేయి. చూచా ప్రూవ్ చేయి. ప్రూవ్ చేయి. అమరావతికి ప్రూవ్ చేయి. చూపించా. నువ్వు చూపి ప్రూవ్ చేయి. చూపించా. రూమర్లు కాదు, రూమర్లు కాదు, ప్రూవ్ చూపించా. నువ్వు ప్రూవ్ చేయి. ఈవెన్ నేను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి అభిమానిని, సినిమా పరంగా, రాజకీయాల పరంగా ఎలా అయినా, కానీ ఎవడు మంచి చేస్తే వాడికే ఓటేస్తాను. జగన్ మంచి చేస్తాడు. ఎవడికి? జగన్ మంచి. ఎవడికి? నువ్వు తెలంగాణలో మాట్లాడదు, ఆంధ్రాలో మాట్లాడదు. రాయలసీమ, నేను పులివెందుల. అది రాయలసీమ, పులివెందుల. రాయలసీమ కాదు, ప్యాలెస్ ఎలా కట్టాడు సార్? రాజారెడ్డి యాడ నుంచి వచ్చాడు సార్? యాడ నుంచి? రాజకీయాల గురించి కాదు బ్రో, నీ భవిష్యత్తు గురించి ఆలోచించు. నేను ఒక వ్యక్తి గురించి. జగన్ అవునా? ఎల్లౌట్ వేసుకో, పక్కన ఎల్లౌట్ వేసుకో, మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. 2 సంవత్సరాలు జైలుకి వెళ్ళింది ఎవరు? లక్ష కోట్లు నువ్వు చూపించావు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకున్నాడు నువ్వు ప్రూవ్ చేసావా? చూపి అమరావతి. లేకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తావు లేకపోతే ఏం చేస్తావు చెప్పు. గుండె కొట్టి ఊరు ఇచ్చా. మరి వైజాగ్ లో మన జగన్మోహన్ రెడ్డి గారికి, సారీ సీఎం
జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తులు ఎలా వచ్చాయి? నాటివేంటి రిషికొండ సగం ఆస్తుల్లో బినా మీద పేర్లు ఉన్నాయని. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.